విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చేయడం అనేది ఇప్పుడు ఒక పరువు తగ్గిన అంశంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంటే ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా దీన్ని తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్ళింది టీడీపీ. అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక కోర్టు ఒక పెద్ద ఊహించని షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న వార్త. ఇదేంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక, ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ వెళ్ళడం, ఆయన ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం, అక్కడ ప్రజలందరూ అడ్డుకోవడం, తిరిగి వెనక్కి పంపించేయడం, చంద్రబాబు గారిని గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, ఇదంతా జరిగింది మనం చూసాం. అయితే ఎప్పుడైతే విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారో, 40 ఏళ్ల అనుభవం ఉన్న తనని అలా చేస్తారని చెప్పి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారో చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కోర్టులో కేసు వేశారు, వెంటనే ఉత్తరాంధ్రలో పర్యటించడానికి చంద్రబాబు గారికి అనుమతి ఇవ్వాలని చెప్పి పిటిషన్లో కోరారు. అయితే చంద్రబాబు అలాగే టీడీపీ నేతల ఉద్దేశంలో ఇలా కోర్టులో కేసు వేయగానే పర్యటనకు అనుమతి వచ్చేస్తుందా ఏంటి అనేది అక్కడ కోర్టు కూడా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటుంది. అక్కడ జరిగిన పరిస్థితి మీద ఆధారంగా పోలీసుల దగ్గర నుంచి కూడా ఒక వివరణ కోరద్ది. అక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వరు. ఒకవేళ సజావుగా ఉంది అనే పరిస్థితులు అనే పోలీసులు కనుక ఏమన్నా రిటర్న్గా ఇస్తే కనుక అప్పుడేమన్నా అనుమతి ఇస్తుందేమో కోర్టు అనేది అక్కడ సిచ్యువేషన్ ఆధారంగా ఉంటుంది. అయితే కోర్టు మాత్రం ఏం చేసిందంటే ఈ కేసుని విచారించడానికి 2 మార్చికి వాయిదా వేసింది. అంటే ఇంకా రెండు రోజులు టైం ఉందన్నమాట, వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వెంటనే అప్పుడైనా అనుమతి ఇచ్చేస్తారా, మళ్ళీ వాయిదా పడద్దా అని అంటే అది కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర బందోబస్తు విషయంలో ఏం జరిగిందో చెప్పాలని చెప్పి పోలీసులను కూడా కోర్టు నివేదిక అడిగింది. నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీసులకి. దాంతో వెంటనే కౌంటర్ వేయడానికి కూడా పోలీసులకు కోర్టు ఒక 4 రోజుల పాటు గడువు ఇచ్చింది. అంటే మరి 4 రోజుల్లో వాళ్ళు కౌంటర్ ఇవ్వచ్చు, దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఆ వివరణ ఆధారంగా మళ్ళీ దాన్ని కూడా పరిశీలించి విచారణ జరిపిన తర్వాత అనుమతిస్తారా లేదా అనేది కోర్టు ఫైనల్ డెసిషన్, కోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 4 రోజులు చంద్రబాబు గారు ఏం చేయాలి, వాళ్ళు కౌంటర్ వేసే వరకు కోర్టులో కేసు తెలియదాకా ప్రజా చైతన్య యాత్రకు బ్రేక్ పడినట్లేనా, అంటే ఖచ్చితంగా బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఎందుకంటే కోర్టు కేసు వెళ్ళింది వెళ్లే కాబట్టి కోర్టులో కేసు ఉండగా ఖచ్చితంగా ప్రజా చైతన్య యాత్ర చేయడానికి వీల్లేదు. ప్రజా చైతన్య యాత్ర కోర్టులో ఉండగా చేస్తే మళ్ళీ కోర్టు వేసిన టైంలో అది ఒక మళ్ళీ కేసు అవుతుంది కాబట్టి దాని మీద ఎవరైనా రివర్స్ పిటిషన్ వేస్తే మళ్ళీ అది ఒక పెద్ద తలనొప్పి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజా చైతన్య యాత్రకు ఒక రకంగా బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు విషయాల్లో అసలు ఏం చేయాలో ఏంటో తెలియ క్లారిటీ లేక ఒక ఇది కూడా అనవసరంగా కేసు వేసామా ఏంటనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఒక ప్రచారం. మొత్తం మీద అందరికీ అర్థమవుతున్నది ఏంటి అంటే కోర్టులో కేసు తేలేదాకా ఉత్తరాంధ్ర పర్యటన ఉండదు అనేది అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి చంద్రబాబు గారు చాలా తెలివైన వ్యక్తో లేదంటే ఉత్తరాంధ్ర జనాలు గట్టివాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రం మరికొద్ది రోజులు టైం కావాలి. కోర్టు తీర్పు ఆధారంగా చంద్రబాబు గారి డిసిషన్ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.